మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు కదా, ఈ వాక్యాల్లో గీత గీసున్న పదాలకు వ్యతిరేకార్థం వచ్చే పదాలను రాసి వాక్యాన్ని రాయాలి. చూడండి, నేను పక్షిలా ఎగరగలను, నేను గాలిపటం తయారు చేయలేను, మేము ఇంటి దగ్గర ఆడుకోం, నాకు ఆటలంటే ఇష్టం లేదు, మేము అన్ని పండుగలను జరుపుకుంటాం. ఇప్పుడు వీటికి వ్యతిరేక అర్థాలు వచ్చే పదాలు రాద్దాం. నేను పక్షిలా ఎగరగలను, నేను పక్షిలా ఎగరగలనుకి వ్యతిరేక అర్థం వచ్చే పదం ఏంటి? ఎగరలేను. నేను పక్షిలా ఎగరలేను. తర్వాత నేను గాలిపటం తయారు చేయలేను. నేను గాలిపటం తయారు చేయలేనుకి వ్యతిరేకార్థ పదం ఏంటి? చేయగలను. చేయగలను. తర్వాత మేము ఇంటి దగ్గర ఆడుకోం. మేము ఇంటి దగ్గర ఆడుకోంకి వ్యతిరేక పదం ఏంటి? ఆడుకుంటాం. మేము ఇంటి దగ్గర ఆడుకుంటాం. నాకు ఆటలంటే ఇష్టం లేదు. నాకు ఆటలంటే ఇష్టం లేదు అనడానికి వ్యతిరేక పదం ఏంటి? ఇష్టం. నాకు ఆటలంటే ఇష్టం. తర్వాత మేము అన్ని పండుగలను జరుపుకుంటాం. మేము అన్ని పండుగలను జరుపుకుంటాంకి వ్యతిరేక పదం ఏంటి? జరుపుకోము. జరుపుకోము. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి చదువుదాం. నేను పక్షిలా ఎగరగలను, నేను పక్షిలా ఎగరలేను, నేను గాలిపటం తయారు చేయలేను, నేను గాలిపటం బాగా తయారు చేస్తాను. ఇవి వ్యతిరేక వాక్యాలు. మేము ఇంటి దగ్గర ఆడుకోం. మేము ఇంటి దగ్గర ఆడుకుంటాం. నాకు ఆటలంటే ఇష్టం లేదు. నాకు ఆటలంటే ఇష్టం. మేము అన్ని పండుగలను జరుపుకుంటాం. మేము అన్ని పండుగలను జరుపుకోము. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ చూడండి, ఆకాశంలో గాలిపటం ఎగురుతున్నది. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతున్నాయి. ఇక్కడ ఏం మారింది? గాలిపటం ఏకవచనం, గాలిపటాలు బహువచనం. ఇలా వచనం మారినప్పుడు వాక్యంలో తేడాను గమనించండి. ఆకాశంలో గాలిపటం ఎగురుతున్నది, ఎగురుతున్నది అని ఉంది. గాలిపటాలు అన్నప్పుడు ఎగురుతున్నాయి. ఇదే విధంగా వీటికి కూడా వచనాలు మార్చి వాక్యాన్ని రాయాలి. గాలిలో పక్షి ఎగురుతుంది. గాలిలో పక్షి ఎగురుతుంది. గాలిలో పక్షికి బహువచనం పక్షులు. పక్షులు. గాలిలో పక్షులు ఎగురుతున్నాయి. గాలిలో పక్షులు ఎగురుతున్నాయి. తర్వాత గంప కింద కోడి ఉంది. గంప కింద
కోడికి బహువచన పదం కోళ్ళు. గంప కింద కోళ్ళు ఉన్నాయి. తర్వాత చెట్టు పైన కాకి ఉంది. చెట్టు పైన కాకికి బహువచన పదం కాకులు. చెట్టు పైన కాకులు ఉన్నాయి. తర్వాత చెరువులో చేప ఈదుతున్నది. చెరువులో చేపలు, చేపకు బహువచన పదం చేపలు, ఈదుతున్నాయి. చెరువులో చేపలు ఈదుతున్నాయి. ఒకసారి రెండింటిని ఒకసారి చదువుకుందాం. గాలిలో పక్షి ఎగురుతుంది. గాలిలో పక్షులు ఎగురుతున్నాయి. గంప కింద కోడి ఉంది. గంప కింద కోళ్ళు ఉన్నాయి. చెట్టు పైన కాకి ఉంది. చెట్టు పైన కాకులు ఉన్నాయి. చెరువులో చేప ఈదుతున్నది. చెరువులో చేపలు ఈదుతున్నాయి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. గాలిపటం తన గురించి తాను చెప్పుకుంది కదా, ఇప్పుడు మీ గురించి మీరు చెప్పుకుంటూ రాయాలి. తర్వాత గాలిపటాన్ని చక్కగా అందంగా తయారు చేయాలి. దానికి మీకు నచ్చిన రకరకాల రంగులను వేయాలి. అలాగే గాలిపటానికి సంబంధించిన పాటలను సేకరించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, లక్ష్మి తెలివైన బాలిక. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలను చదువుతుంది. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలను చదువుతుంది. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలో లక్ష్మి అనే పదం నామవాచకం. లక్ష్మి అనే పదం నామవాచకం. రెండో వాక్యంలో ఆమె రోజు కథల పుస్తకాలను చదువుతుంది. ఆమె అనే పదాన్ని లక్ష్మి అనే పదానికి బదులుగా వాడారు. లక్ష్మి అనే పేరుకు బదులుగా ఆమె అనే పదాన్ని వాడారు. దీన్ని ఏమంటాము? సర్వనామం. సర్వనామం. లక్ష్మి అనేది నామవాచకం, దానికి బదులుగా వాడిన ఈ పదం ఆమె అనే పదం సర్వనామం. ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలను చూపిస్తాను, వాటిలో మనం సర్వనామాన్ని నామవాచకాన్ని గుర్తించాలి. ఇప్పుడు మనం ఈ వాక్యాలను చదివి అందులో ఉన్న నామవాచకాలకు సర్వనామాలను గుర్తిద్దాం. ఫాతిమా చక్కగా పాడుతుంది. ఆమె రోజు పాడడం అభ్యాసం చేస్తుంది. ఫాతిమా అనేది ఏంటి? నామవాచకం. ఫాతిమా అనేది నామవాచకం. రెండో వాక్యం చూడండి, ఆమె రోజు పాడడం అభ్యాసం చేస్తుంది. ఫాతిమా బదులు ఇక్కడ ఆమె అనే పదాన్ని వాడారు, కాబట్టి ఇది సర్వనామం. తర్వాత వేణు కిషోర్ స్నేహితులు, వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. వేణు కిషోర్ అనేవేంటి? నామవాచకాలు. వీటి బదులు ఏమి వాడారు రెండో వాక్యంలో? వాళ్ళు. వాళ్ళు అనేది సర్వనామం. తర్వాత రామయ్య పొలంలో పనిచేస్తున్నాడు. ఆయన పొలం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. రామయ్య అనేది నామవాచకం, దానికి బదులుగా వాడిన ఆయన అనే పదం సర్వనామం. పిల్లి పాలు తాగుతుంది, అది రోజు పాల కోసం వెతుకుతుంది. పిల్లి అనేది నామవాచకం, దాని బదులు వాడిన అది అనే పదం సర్వనామం.
తర్వాత హైదరాబాదు చాలా పెద్ద నగరం. అక్కడ విశాలమైన రోడ్లు భవనాలు ఉన్నాయి. హైదరాబాద్ అనేది నామవాచకం, దాని బదులు వాడిన అక్కడ అనే పదం సర్వనామం. చూడండి, ఆమె, వాళ్ళు, ఆయన, అది, అక్కడ, ఇవన్నీ సర్వనామాల్లోనికి వస్తాయి. చూసారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.